అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక నటించిన షైతాన్ మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదలైనప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. గుజరాతీ సినిమా వష్కి రీమేక్ అయిన షైతాన్ ఎలా ఉందో చూద్దాం. కథ ఏమిటి? కబీర్ కుటుంబం వారి ఫామ్ హౌస్ ను సందర్శిస్తుంది. అదే టైం కి వనరాజ్ కశ్యప్ అనే వ్యక్తి కబీర్ ఇంటిని వెళ్తాడు మరియు చేతబడి ద్వారా కబీర్ చిన్న కుమార్ని వశపరచుకుంటాడు. ఎంతో సరదాగా ఉండే తమ కూతురు అపరిచితుడి ఇష్టానికి కీలు బొమ్మగా మారడాన్ని తల్లిదండ్రులు నిస్సహాయంగా చూస్తుంటారు. ఇంటర్వల్ టైం కి ఆ అపరిచితుడు ఎవరు? ఈ అమ్మాయిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు మరియు ఆమెను తనతో తీసుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నించాడు? అతని గతం ఏమిటి? అతను తన బాధితులను ఎలా ఎంచుకున్నాడు అనే డౌట్స్ ఉంటాయి. కాబట్టి సినిమా సెకండ్ హాఫ్ లో వీటికి సమాధానాలు దొరుకుతాయి. విశ్లేషణ. తనను తాను భగవాన్ అని పిలుచుకునే ఈ వదాస్ నుండి ముప్పు ఫస్ట్ హాఫ్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాధవన్, షైతాన్ పాత్ర కేవలం ప్రజలను భయపెట్టడానికి డిజైన్ చేశారు. దృశ్యం 2 లో తన గ్రిప్పింగ్ రైటింగ్ తో విమర్శకులను మరియు ప్రజలను ఆకట్టుకున్న స్క్రీన్ రైటర్ అమీన్ కియన్ ఖాన్ ఈ చిత్రానికి డ్రామాతో స్క్రిప్ట్ అందించారు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాధవన్ షైతాన్ లో పూర్తిగా మెరిశాడు. అతను సహజంగా నటించాడు. అతని కాజువల్ బిహేవియర్ మరియు వికృత చేష్టలు అతన్ని మరింత దుర్మార్గునిగా మారుస్తాయి. అజయ్ దేవగన్ కూతురిని రక్షించడానికి ప్రయత్నించే తండ్రిగా కనిపించాడు. ఇక్కడ మీరు అతని దృశ్యం చిత్రాన్ని గుర్తు చేసుకుంటారు. అతను సిన్సియర్ గా ప్రయత్నించే సీన్స్ చాలా ఉన్నాయి, కానీ అతను నిస్సహాయ తండ్రిగా నెట్టబడ్డాడు. క్లైమాక్స్ లో మాత్రమే అతని నిజమైన ఎమోషన్ చూస్తారు. జ్యోతిక పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన కూతురు బాధపడడాన్ని చూసిన తల్లి బాధను చూపించడం నుండి ఆమెను రక్షించడానికి చాలా ప్రయత్నిస్తుంది. జాకీ బోడివాలా గుజరాతీ చిత్రం వర్ష్లోని చిన్న కూతురి పాత్రను తిరిగి ఈ సినిమాలో కూడా చేసింది మరియు ఈ అమాయకపు పాత్రలో ఆమె గొప్పగా జీవించింది. చివరగా షైతాన్ చిత్రం మంచి పెర్ఫార్మెన్స్ లతో నిండిన కంప్లీట్ బ్లాక్ మేజిక్ డ్రామా.